సోమరిపోతు అమ్మాయి. ఒకానొక కాలంలో ఒక తండ్రి అతని ఇద్దరు చిన్న కుమార్తెలు చాలా దూరంగా ఉన్న ప్రదేశంలో కలిసి నివసించేవారు. ఒక అమ్మాయి ఎంతో శ్రద్ధగా ఉండేది, మరొక అమ్మాయి చాలా సోమరిపోతు. చెల్లి, నువ్విలా ఉండొచ్చా? అస్సలు సహాయం చేయవు, నేను అలసిపోతున్నా. అరేరే, నువ్వు ఇప్పటికే క్లీనింగ్ చేస్తున్నావు, ఇప్పుడు నా చేతులు నేనెందుకు మురికి చేసుకోవాలి? వారి ముసలి తండ్రి కష్టపడి పనిచేసేవాడు, అతను ఎప్పుడూ అలసిపోయేవాడు. వారు తీసుకునే ఒకే ఒక భోజనం సూప్, సాయంత్రం కొంచెం డ్రై బ్రెడ్. ఒకరోజు ముసలి తండ్రి తన కూతుళ్లకు ఒక కోరిక కోరాడు. నా ప్రియమైన పిల్లలారా, నేను తెలుసు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని. నేను ఆలోచిస్తున్నాను, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు మరింత బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని. మీరిద్దరు ఉద్యోగం వెతుక్కోవాలని, పని చేయాలని కోరుకుంటున్నా. మీరు చెప్పింది నిజమే నాన్న, రేపు నిద్రలేవగానే నేను ఉద్యోగం వెతుక్కుంటాను. ఇంకా నీ సంగతి ఏమిటి తల్లి? నా సోదరికి ఉద్యోగం రావాలి, ఎందుకో తెలుసా? అది ఆమె సొంత విషయం, కానీ నేను ఇంటి పని చేయడం మంచిదని అనుకుంటున్నా నాన్న. వృద్ధుడు తన కుమార్తెల ఆసక్తిని చూసి సంతోషించాడు. మరుసటి రోజు శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చాడు. నా బంగారు తల్లి, నేను నీకు సలహా ఇస్తున్నాను. నిన్ను సహాయం కోరే వ్యక్తి ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరస్కరించవద్దు. ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండు, నీ ఉద్యోగాన్ని ప్రేమించు, నీకు అప్పగించిన పనిని శక్తి మేరకు చెయ్యి. తప్పకుండా నాన్న, మీ సలహాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. అది కదా నా బంగారు తల్లి. శ్రద్ధగల కుమార్తె పనిని వెతుక్కుంటూ బయలుదేరింది. అయితే ఇంటి పనులు చేస్తానని చెప్పిన సోమరి కుమార్తె ఏమీ చేయలేదు. ఇల్లు రోజురోజుకు మరింత చిందరవందరగా తయారవుతోంది, మునుపటి కంటే మురికిగా ఉంది. శ్రద్ధగల అమ్మాయి చాలా రోజులు నడిచింది, కానీ పని దొరకలేదు. కొంతకాలం తర్వాత శ్రద్ధగల అమ్మాయి ఎండిన కొమ్మలు వేర్లు ఉన్న ఒక చెట్టును చూసింది. హలో యంగ్ గర్ల్, నువ్వు నా ఎండిన కొమ్మలను శుభ్రం చేయగలవా ప్లీజ్? నా వేర్ల దగ్గర కొంచెం నీరు పోస్తావా? శ్రద్ధగల అమ్మాయి తన అరచేతులు గాయమయ్యే వరకు చెట్టున ఉన్న ఎండు కొమ్మలను శుభ్రం చేసింది. తనతో తెచ్చుకున్న త్రాగునీటిని వేర్లకు నీరు పెట్టింది. ధన్యవాదాలు మహాతల్లి, కానీ ఇప్పుడు నీకు నీరు లేదు కదా మరి. ఓ పర్వాలేదు, మీకు సహాయం అవసరము, నేను మీకు సహాయం చేశాను. నేను నడిచి నా కోసం నీళ్లు వెతుక్కుంటాను. కష్టపడే అమ్మాయి తన మార్గంలో ముందుకు కొనసాగింది. మరింత ముందుకు వెళ్లగానే ఆమె విరిగి పగిలిన భాగాలు ఉన్న పొయ్యిని చూసింది. హే చిన్నపిల్ల, నన్ను శుభ్రం చేసి అందంగా చేయగలవా? శ్రద్ధగల అమ్మాయి తన దగ్గర ఉన్న మట్టిని తీసుకుని పొయ్యిపై ఉన్న పగుళ్లన్నింటినీ అతికించింది. ధన్యవాదాలు పిల్ల, కానీ నా కారణంగా నువ్వు చాలా మురికిగా అయ్యావు. ఓ మరేం పర్వాలేదు, బట్టలు మురికయ్యాయి, మీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. శ్రద్ధగల అమ్మాయి సరికొత్త పొయ్యిని వదిలి తన మార్గంలో ముందు కొనసాగింది. కొంతసేపటి తర్వాత ఒక అందమైన గొర్రెపిల్ల కనిపించింది, కానీ గొర్రెపిల్ల తల నుండి కాలి వరకు బొగ్గుల నల్లగా ఉంది. హలో యంగర్, అనుకోకుండా బొగ్గులోకి దిగి మురికైపోయాను, ఈ సరస్సులో నన్ను స్నానం చేయిస్తావా? శ్రద్ధగల అమ్మాయి సరస్సు దగ్గర గొర్రెను కడిగింది. గొర్రెపిల్ల మునుపటిలా తెల్లగా మృదువుగా తయారయ్యింది. ధన్యవాదాలు, కానీ నా కారణంగా నువ్వు తడిసిపోయావు. నీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. నేను ముందు నుంచి మురికగానే ఉన్నాను, ఇప్పుడు శుభ్రమయ్యాను. శ్రద్ధగల అమ్మాయి తన దారిలో కొనసాగింది. చీకటి పడినప్పుడు ఆమె ఒక అందమైన ఇంటిని చూసింది.
అది ఏడుగురు యక్షులు నివసించే ఇల్లు. శ్రద్ధగల అమ్మాయి లోపలికి ప్రవేశించింది. హలో, అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. నువ్వు కావాలంటే ఇక్కడ పనిచేయొచ్చు. అమ్మాయి, మా ఇంట్లో 7 గదులున్నాయి. నువ్వు ప్రతిరోజు 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి, కానీ 7వ గదిలోకి వెళ్లకూడదు. శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగానికి అంగీకరించింది. యక్షిణులు చెప్పినట్లుగా 1 సంవత్సరం పాటు ఆమె ప్రతిరోజు 6 గదులను శ్రద్ధగా శుభ్రం చేసింది. ఆమె 7వ గదిలోకి ప్రవేశించలేదు. ఆమె వద్ద తగినంత డబ్బు ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇంటికి వెళ్లడానికి యక్షిణుల నుండి అనుమతి కోరింది. తప్పకుండా అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్లవచ్చు. నువ్వు 7వ గదిలోకి ఎందుకు ప్రవేశించలేదని నేను ఆశ్చర్యపోతున్నాను. మా నాన్న ఏ పని చేసినా సరిగ్గా చేయమని చెప్పేవారు. నేను ఇక్కడ ఉన్న సమయంలో నా పని కేవలం 6 గదులు మాత్రమే శుభ్రం చేయాలి. నేను ఆ పని చేశాను. అదే మీరు నన్ను చేయమని చెప్పారు. నీ నిజాయితీ శ్రద్ధకు మేము నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము. నువ్వు మాతో రా. యక్షిణులు ఆ అమ్మాయిని 7వ గదిలోకి ప్రవేశించమని అడిగారు. బాలిక లోపలికి వెళ్లగా చాలా వెండి బంగారు నాణాలు కనిపించాయి. ఇప్పుడు నువ్వు ఈ నాణాల చుట్టూ తిరుగు. నీకు అంటుకునేది ఏదైనా నీ సొంతమవుతుంది. శ్రద్ధగల అమ్మాయి నాణాల్లో ఎడమ మరియు కుడివైపుకు పడిపోయింది. ఆమెకు ఆ మణులన్నీ అంటుకోవడంతో నక్షత్రంలా కనిపించింది. అప్పుడు శ్రద్ధగల అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లడానికి యక్షిణులని వదిలిపెట్టింది. దారిలో ఆమె ముందు కడిగిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. నిన్ని సహాయాన్ని మరిచిపోలేదు. వీటిని తీసుకో. నీకెన్ని కావాలో అన్ని ముత్యాలు తీసుకో. శ్రద్ధగల అమ్మాయి గొర్రెపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె చేతులు మెడను ముత్యాలతో కప్పి ఆమె మార్గంలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమె గతంలో బాగు చేసిన పొయ్యి ఎదురొచ్చింది. నువ్వు నాకు చేసిన సహాయం మరిచిపోలేదు అమ్మాయి. తీసుకో, నా వెచ్చని రొట్టెలు, నా రుచికరమైన కేకులు నీకే. శ్రద్ధగల అమ్మాయి పొయ్యి ఇచ్చిన రొట్టెలు కొంత తిని ఇంటికి తీసుకెళ్లడానికి దానిలో కొంత భాగాన్ని తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించింది. కొంచెం ముందుకు వెళ్లగానే ఆమె చెట్టును చూసింది. దాని కొమ్మలు పండ్లతో కప్పబడి ఉన్నాయి. నా వద్దకు రా బంగారు తల్లి. నువ్వు నాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఇది తీసుకో. నా ద్రాక్ష పళ్ళన్నీ ఇక్కడి నుంచి నీవే. శ్రద్ధగల అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుతూ చెట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి చేరుకుంది. చాలా ధన్యవాదాలు. ఎంత ఫలవంతమైన అనుభవమో తెలుసా. ఆమె తండ్రి సోమరి చెల్లెలు ఆమెను తలుపు వద్దే పలకరించారు. అమ్మాయి ఒంటి నిండా బంగారం ముత్యాలు ఉన్నాయి. సోమరి చెల్లెలకి తన అక్క అంత ధనవంతురాలుగా రావడం చూసి అసూయ కలిగింది. ఆ నాళాను చూడు. నేను ఉద్యోగాన్ని పొందడానికి సంపన్న కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా సోదరి ముత్యాలు కలిగి ఉంటే నా వద్ద పచ్చలుంటాయి. సోమరి అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రికి చెప్పింది. అలాగే బంగారు తల్లి, నువ్వైతే ఇంట్లో కూడా పని చేయలేవు కదా, మరి బయట నీకు పని ఎలా దొరుకుతుందనుకుంటున్నావు? సోమరి అమ్మాయి తన తండ్రి మాట ముగించకముందే వెళ్ళిపోయింది. ఆమె రాత్రింబవళ్ళు నడిచింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె పొడికొమ్మలతో ఉన్న చెట్టును చూసింది. చెట్టు అమ్మాయిని సహాయం కోరింది. ఎలా ఉన్నావు యంగ్ గర్ల్? నువ్వు నాకు సహాయం చేయగలవా? ఎండలో నేను నీకు సహాయం చేయలేను. నా జుట్టు చిందరవందరంగా మారిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి ముందుకు సాగిపోయింది. ఆమె కొంచెం ముందుకు వెళ్ళాక పగిలిన విరిగిన పొయ్యిని చూసింది. ఆ పొయ్యి మళ్ళీ ఆమెను సహాయం కోరింది. నా సన్నని నాజూకైన చేతులు నీకోసం మురిగ్గా చేసుకోలేను. నా నెయిల్ పాలిష్ చెడిపోతుంది.
బాయ్. సోమరి అమ్మాయి పొయ్యికి కూడా సహాయం చేయలేదు. అప్పుడు ఆమె నల్లటి బొగ్గు ఒంటికి మురికిగా అంటుకున్న గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ఆమెని స్నానం చేయించమని కోరుతుంది. అడ్డు తప్పుకో, నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు. సోమరి అమ్మాయి పారిపోయింది. ఛీ, ఎంత సోమరి గొర్రె, దానికి స్వయంగా స్నానం చేయడం కూడా రాదు. సోమరి అమ్మాయి త్వరలో ఒక గొప్ప ఇంటి ముందుకు వచ్చింది. సోమరి అమ్మాయి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి యజమానులైన 7 దేవకన్యలను పరికోరింది. ఒక సంవత్సరం పాటు ఉండి 6 మాత్రమే శుభ్రం చేయమని యక్షిని కోరింది. మర్చిపోవద్దమ్మాయి, నువ్వు ఎప్పుడూ 7 ప్రవేశించకూడదు. సోమరి అమ్మాయి అయిష్టంగానే నెలల తరబడి 6 శుభ్రం చేసింది. అయితే ఒకరోజు ఆమె తన ఉత్సుకతతో లొంగిపోయి 7 ప్రవేశించింది. బంగారు వెండి నాణాలకు బదులుగా తేనెటీగలు గబ్బిలాలు ఉన్నాయి. తేనెటీగలు సోమరి అమ్మాయిని మొత్తం మచ్చలు పడేలాగా కుట్టాయి. ఆమె చాలా గాయపడింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి బాలిక ఇంటివైపుకు పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తినప్పుడు ఆమె సహాయం కోరిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. ఆ అమ్మాయి కొన్ని ముత్యాల కోసం గొర్రెపిల్లను పట్టుకోవాలనుకుంది, కానీ గొర్రెపిల్ల అక్కడి నుండి పారిపోయింది. అమ్మాయి నడక కొనసాగించింది. చాలా అలసిపోయింది, ఆకలితోనూ ఉంది. ఆ సమయంలో ఆమె పొయ్యి దగ్గరకు వచ్చింది. ఆమె సహాయం కోరితే తిరస్కరించిన పొయ్యది. పొయ్యి మీద తాజా వెచ్చని రొట్టెలున్నాయి. అమ్మాయి రొట్టె ముక్కను కొనాలని అనుకున్నప్పుడు పొయ్యి వేడిగా మారిపోయింది. సోమరి అమ్మాయి చెయ్యి కాస్త కాలిపోయింది. సోమరి అమ్మాయి అక్కడి నుండి పారిపోయినప్పుడు ఆమె సహాయం నిరాకరించిన చెట్టు అడ్డంగా వచ్చింది. చెట్టు కొమ్మల మీద పండ్లు గుత్తులుగా ఉన్నాయి. సోమరితనం ఉన్న అమ్మాయి కొన్ని ద్రాక్ష పళ్ళను తీయడానికి ప్రయత్నించింది. చెట్టు కుడివైపుకు వంగిపోయింది. అమ్మాయి కుడివైపుకు పరిగెత్తింది, కానీ ఆ చెట్టు ఈసారి ఎడంవైపుకు వంగింది. చుట్టూ పరిగెత్తడంలో విసిగి సోమరి అమ్మాయి చివరకు పండ్లను వదులుకుంది. ఆమె 2 ఆగకుండా నడిచి చివరకు ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి, అక్క మురికి బట్టలతో గాయపడి ఇంటికి తిరిగి వచ్చిన సోమరి అమ్మాయిని చూశారు. వారు చాలా ఆశ్చర్యపోయారు. సోమరి అమ్మాయి చాలా విచారంతో తనకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను, నీకు గాయాలైనందుకు. నా ప్రియమైన సోదరి, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. గుర్తుంచుకోండి అమ్మాయిలు, మీరు జీవితంలో నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా బహుమతులు అందుతాయి. ఆ రోజు తర్వాత సోమరి అమ్మాయి మళ్ళీ పని లేకుండా సోమరితనంతో ఎప్పుడూ ఉండలేదు. ఇద్దరు సోదరిమణులు కష్టపడి పనిచేశారు, మంచి ప్రతిఫలాన్ని పొందారు. ఈ చిన్ని కుటుంబం వారి జీవితమంతా సంతోషంగా, ఫలవంతంగా, శాంతియుతంగా జీవించారు. ఎన్నో 7 పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి 7 ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె ఇద్దరు కూతుళ్ళు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్ళు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు, ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు. సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది, కానీ ఆమె సవితల్లికి లేదా సవితి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి, దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు. సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది, అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు. సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో మీరిద్దరు అందరికంటే అందంగా ఉంటారు, రాజకుమారుడు మీ ఇద్దరులో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను చెప్పులు కొంటాను, పదండి మనం కొనడానికి వెడదాం. సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్లిపోయారు. అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవతి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్ళు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి, మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా. సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు. సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవితి తల్లిని అడిగింది. నేను కూడా పార్టీకి రావచ్చా? ఎవరు, నువ్వా? అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా. పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు. పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో, పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి. సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది. పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈ రోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది.
ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ, 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి వస్తువులు ఎందుకు కావాలో, కాని ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది, పెద్ద ఆనపకాయని తెచ్చింది. తన గోదాంలోకి వెళ్ళింది, ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది, మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని, గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారిలా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది, కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునిపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది, వెళ్లి బండిలో కూర్చుంది, మహల వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు. సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మది నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు. లేదు, నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయమైందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది. అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమె మెహల్ మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది.
మళ్ళీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు. మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని, తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతలందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు, అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి చేరడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవిత తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వెక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి? వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవిత తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం, రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు. కాని ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాళ్ళకి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు ఒక్కకి ప్రయత్నించారు. కాని చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవతి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి. మీరు రేపు రావచ్చు కదా, ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస వాచాయి. ఎలక సవితి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది. తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటకు వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారిని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహిళకి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగాని అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్లతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు. ఎరుపు బూట్లు. ఒకనొకప్పుడు
చాలా దూరంలో ఉన్న దేశంలో కారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతిదాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు కరెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. కరెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్లేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు కరెన్ తల్లి అనారోగ్యంతో ఉంది, కాబట్టి కరెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. కరెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను, అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు కరెన్, వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టిలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు, ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. కరెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు కరెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు కరెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు కరెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద, అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కానీ కరెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతో రా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా కరెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. కరెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు, ఇప్పుడు వాటిని తీసివేయాలి, చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ కరెన్, అంత మొండిగా ఉండకమ్మా, నీ బూట్లు మార్చుకో, నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. కరెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు, కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒకరోజున కరెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కానీ కరెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు, నాకు ఇవి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్ళు కరెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి. కనీసం చిన్న మొక్కైనా తినమ్మా. వృద్ధురాలు కరెన్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది.
అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రెష్ చేసింది. ఆమె లోపలికి రాగానే కెరెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి, నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు కెరెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి, వీటిని కొందాం. కెరెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కుని వెళ్దాము. నాకనవసరం. నువ్వు రెండు బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా. వృద్ధురాలు కరెన్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. దారి పొడవున వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన కెరెన్తో ఆమె నిలబడలేకపోయింది. కెరెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు కెరెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. కెరెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో అగౌరవమే. కెరెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది, తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ కెరెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో కెరెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో, వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలు చెవిలికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు కెరెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడు అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు కెరెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్ లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్ కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో కెరెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా కెరెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాలని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? కెరెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. కెరెన్ వెనక్కి రామ్మా. ప్రభు కెరెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు కెరెన్ కంటే ఎక్కువ మొండిపట్టుదలు కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. కెరెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగున అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను, దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి, ఆగండి. కెరెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. కెరెన్ నేలపై కూలిపోయింది. ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి.
కరెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏరవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు, ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. కరెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా కరెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజుని చూసి కరెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు కరెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి కరెన్ సంతోషకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. రాపున్జల్ స్నో వైట్ యొక్క పుట్టినరోజు పార్టీ. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న భూమిలో కమిలా అనే ఒక మంత్రగత్తె ఉండేది. ఈ మంత్రగత్తె బంగారు వస్తువుల్ని మాత్రమే తాకగలదు. ఆమెకు ఫ్లయింగ్ చీపురు సహాయకుడు. భూమికి కూడా బంగారంతో చేసిన కర్ర కలిగి ఉంటుంది. భూమి, నా ప్రియమైన చీపురు, మనకు బంగారు బంతులు చాలా తక్కువగా ఉన్నాయి. మనకు రాపున్జల్ జుట్టు కావాలి. దీనికోసం మీ వద్ద ఏదైనా ప్లాన్ ఉందా మహారాణి? కమిలా గ్లాస్ గ్లోబ్ని తీసుకుని రాపున్జల్ని చూడడం ప్రారంభించింది. ఆమె రాపున్జల్ పక్కన నిలబడి ఉన్న ఒక మరుగుజ్జుని చూసింది. నిజానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది భూమి. నేను విజయం సాధిస్తే నేను రాపున్జల్ని మాత్రమే కాకుండా ఆమె చుట్టూ ఉన్న ఎవరినైనా ట్రాప్ చేయగలను. కమిలా వెలుగుతున్న జ్యోతి వద్దకు వచ్చింది. ఆమెకు ఎలా మాయాజాలం చెయ్యాలో తెలిసిన అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి సాయం చేయడం ప్రారంభించింది. ఆమె రెండు రాళ్ళు, కొన్ని దారాలు, ఊదారంగు పానీయాలు, ఇంకా రెండు బంగారు మంతుల్ని పెద్ద ఇనుప కెటిల్లో చేర్చింది. పాత్రలు నురుగు మరియు స్పష్టమైన విజయంతో ఉడకబెట్టింది. ఆమెకి ఒక చిన్న టవర్ కనిపించింది. ఇది పూర్తయింది. ఇది మన టవర్, అవునా మహారాణి? అవును, నిజమే భూమి. మనం ఒకప్పుడు రాపున్జల్ బంధించిన టవర్, కానీ ఈసారి ఇది చిన్నది, చాలా చిన్నది, అది చిన్నది. సరే, అయితే రాపున్జల్ అక్కడ ఎలా సరిపోతుంది మహారాణి? చింతించకు నా భూమి, మనకు కావలసిందల్లా రాపున్జల్ టవర్ను తాకడం మాత్రమే. తన చిన్న మాయా టవర్తో కమిలా తన మాయా చీపురు భూమిని ఎక్కి రాపున్జల్ ఉన్న ప్రదేశానికి బయలుదేరింది. ఆ సమయంలో రాపున్జల్ తన స్నేహితులైన డ్రాడో ది డ్రాగన్, సిల్లీ డ్వార్ఫ్ మరియు క్లాప్సీతో కలిసి ఆమె మాట్లాడే హెయిర్ క్లిప్తో స్నో వైట్ కోటకు వెళుతోంది. నన్ను ఆ స్వాంపు నుండి కాపాడినందుకు ధన్యవాదాలు రాపున్జల్. ఇంకా భయానకమైన లేడీ అయిన హెలా నుంచి కూడా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అడవిలో నడిచేటప్పుడు. స్నో వైట్ కోటకు వెళ్లే మార్గంలో మీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. అవును, మనం దాదాపు పుట్టినరోజు పార్టీని కోల్పోబోతున్నాము. నేను కేక్ తినలేకపోతే నన్ను క్షమించండి. కంగారు పడకు, నాకు మిగిలిన దారి బాగా తెలుసు. సరే, స్నో వైట్ కి పుట్టినరోజు బహుమతి ఏమిద్దాము? అసలైతే నేను తన కోసం పూలదండను చేశాను. తనకి పూలదండలు అంటే చాలా ఇష్టం. మరి హారం ఎక్కడ ఉంది? దాన్ని నేను స్వాంప్ లో మర్చిపోయాను. కానీ నీ దగ్గర మాత్రం మంచి బహుమతి ఉంది. నీ దగ్గర ఇంత పెద్ద డ్రాగన్ ఒకటి ఉంది కదా, ఇంతకంటే బహుమతి ఇంకేముంటుంది? నువ్వు చాలా తెలివైన వాడివి సిల్లీ డ్వార్ఫ్. స్నో వైట్ కి నెక్లెస్ అంటే ఇష్టం కాబట్టి పూలహారాన్ని నేను తయారు చేయగలను. రాపున్జల్ స్నో వైట్ కోసం చాలా అందమైన హారాన్ని సిద్ధం చేసింది.
క్లాప్సీ కూడా ఆకులతో ఒక పెట్టెను తయారు చేసింది. రపంజల్ దాని లోపల పూలహారాన్ని ఉంచింది. ఇంతలో మంత్రగత్త కమెల వారి పైన రహస్యంగా ఎగురుతూ ఉంది. నువ్వు చూస్తున్నావా భ్రూమి, ఆమె చేతిలో ఒక పెట్టె ఉంది. ఇప్పుడు మనం దానిని మ్యాజిక్ టవర్ కోసం మార్చుకుంటాము. కమెల తన చీపురు చివరి నుండి డ్రాడో తన వీపుపై మోసుగెడుతున్న ఆకుపెట్టిపై ఒక మాయాకాంతి కిరణాన్ని ప్రసరించింది. ఆమె ఆకులతో చేసిన పెట్టె తెరవడానికి కారణమైంది. కమెల తన చేతిలో ఉన్న చిన్న టవర్ను మాయాకిరణం ద్వారా బాక్స్లోకి పంపింది. రపంజల్ లేదా సిల్లీ డ్వార్ఫ్ గమనించకుండా ప్యాకేజీని త్వరగా మూత బిగించింది. ఇంతే చేయాలి భ్రూమి, నా ప్రణాళిక ఎంతో సులభం కదా. పద వెళ్దాం. కమెల త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బర్త్డే పార్టీకి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తి చేసిన తర్వాత స్నోవైట్ కోట యొక్క తోటకు పరిగెత్తింది. తోటలో కూడా బర్త్డే పార్టీకి చాలామంది వచ్చారు. దయచేసి కోట హాల్కి వెళ్ళండి, మా పార్టీ త్వరలో ప్రారంభమవుతుంది. ఇంతలో స్నోవైట్ యొక్క మంచి స్నేహితులు ఏడుగురు మరుగుజ్జులు ఆత్రుతలో ఉన్నారు. ఏం జరుగుతోంది ఏస్? మా రాజకుమారి గారు, నేను మీకు చెప్పలేదు కానీ మొదటి నుంచి ఉదయం నుంచి సిల్లీని వెతుకుతున్నాం. నాకు తెలిసి తను ఎక్కడో తప్పిపోయింది, లేకపోతే ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. సరిగ్గా అప్పుడే సిల్లీ డ్వార్ఫ్ తోటలోకి ప్రవేశించింది. నా రాజకుమారి. సిల్లీ, నువ్వు ఎక్కడున్నావు? సిల్లీ డ్వార్ఫ్ అడవిలో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతను రపంజల్ మరియు ఆమె స్నేహితులను కోట యొక్క తోటలోకి ఆహ్వానించాడు. స్నోవైట్ రపంజల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంత అద్భుతంగా ఉందో కదా. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది స్నోవైట్, హ్యాపీ బర్త్డే. రపంజల్ తన చేతిలో ఉన్న బహుమతిని స్నోవైట్కి ఇచ్చింది. ధన్యవాదాలు రపంజల్, పద కోటలోకి వెళ్ళి ఆనందిద్దాం. అందరూ కోట హాల్లోకి వెళ్ళి సంతోషంగా నృత్యం చేయడం ప్రారంభించారు. డ్రాగన్ డ్రాడో కూడా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరిని తన నృత్య నైపుణ్యాలు చూపించాడు. స్నోవైట్ ఆమెకు ఇచ్చిన బహుమతుల వద్దకు వెళ్ళింది. ఇతరులు అన్ని పెద్ద చిన్న బహుమతుల్లో ఆమె మొదటగా తెరవడానికి రపంజల్ బహుమతిని ఎంచుకుంది. ఆమె నిజంగా స్నోవైట్ను ఇష్టపడింది కాబట్టి ఆమె బహుమతి ఏమిటనే దాని గురించి ఆసక్తిగా ఉంది. ఓ, ఎంత అందమైన టవర్ ఇది, నాకు బాగా నచ్చింది. కానీ స్నోవైట్ టవర్ని తాకగానే ఆమె వెంటనే కుచించుకుపోయింది. టవర్ లోపల చిక్కుకుపోయింది. నాకు సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి. రపంజల్ మరియు ఏడుగురు మరుగుజ్జులు ఏం జరిగిందో చూశారు. వెంటనే ఆమె వద్దకు పరిగెత్తారు. రపంజల్, ఈ టవర్ కమెల నన్ను బంధించిన టవర్ ఇది. ఇదంతా కమెల చేసినదై ఉండాలి. కానీ ఇప్పుడు ఆమె తప్పు వ్యక్తిని పట్టుకుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం స్నోవైట్ని ఎలా కాపాడగలము? స్నోవైట్ టవర్లోని చిన్న కిటికీ నుండి ప్రతి ఒక్కరిని చూడగలదు. ఆమె చిన్న జైలు నుండి వారందరూ చాలా పెద్దగా కనిపించారు. చింతించవద్దని, మాయామంత్రాన్ని విడదీయడం ద్వారా ఆమెను కాపాడతామని రపంజల్ ఆమెకు చెప్పింది. డ్రాడో, సిద్ధంగా ఉండండి, మనం అసలైన టవర్కు వెళ్తున్నాం. రపంజల్ చిన్న టవర్తో డ్రాడో పైకి దూకింది. ఆమె చాలా కాలం క్రితం ఖైదు చేయబడిన అసలైన టవర్కు వెళ్ళింది. వారు దగ్గరికి సమీపించగానే బ్రూమీది మ్యాజికల్ చీపురు గ్లాస్ గ్లోబ్ నుండి లైట్లు రావడం చూసి వెంటనే కమెలకు చెప్పింది. ఏహే, ఇది పూర్తయింది, నేను చేశాను. నా గ్లాస్ గ్లోబ్ రపంజల్ టవర్లో చిక్కుకుందని చెబుతోంది. నేను వెళ్ళి ఆమెను తీసుకొస్తా. కమెల తన ఎగిరే చీపురు పైకి ఎక్కి బయలుదేరింది.
బ్రూమీ డ్రాగన్ డ్రాడోని చూడగానే అకస్మాత్తుగా ఆగిపోయాడు. నేను డ్రాగన్ని చూస్తున్నాను, ఒక పెద్ద డ్రాగన్. అది రాపుంజల్. మరి ఆ చిన్న టవర్లో ఎవరు చిక్కుకున్నారు? నాకు తెలియదు బ్రూమీ, అయితే మనం ఆ డ్రాగన్ని ఆపాలి. కెమిలా ఒకదాని తర్వాత ఒకటి డ్రాడోకు శక్తివంతమైన మంత్రాలను షూట్ చేయడం ప్రారంభించింది. డ్రాడో మంత్రాలను తప్పించుకుంటూ ఉండగా రపంజల్ గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. డ్రాడో, ఇది కెమిలా మాయాజాలం, జాగ్రత్త, మనం టవర్ని చేరుకోవాలి. డ్రాడో కెమిలాపై ఫైర్ బాల్స్ ను స్ప్రే చేయడం ప్రారంభించాడు. భూమి మంటల్లో చిక్కుకోవడం ఇష్టపడలేదు కాబట్టి దూరంగా ఎగరడం ప్రారంభించాడు. ఆపు, నేను ఆపమన్నానా? భూమి, ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి వెళ్ళు. నేను తిరిగి వెళ్ళు అని చెప్పాను కదా, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. డ్రాడో నెమ్మదిగా గొప్ప టవర్ పైభాగానికి చేరుకున్నాడు. రపంజల్ తన జుట్టుతో వంతెనను తయారు చేసి కిటికీ గుండా దూకింది. అప్పుడు ఆమె తన చేతిలో ఉన్న చిన్న టవర్ను గది మధ్యలో ఉంచింది. ఇది పనిచేస్తే బావుండు, మాయా మంత్రం రద్దు చేయబడుతుందని ఆశిస్తున్నాను. ప్రతిదీ తిరిగి వస్తుంది, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిన్న, అతి చిన్న మినీ టవర్ వణికింది. ఆ తర్వాత అది భూమి నుండి పైకి లేచింది. ఆపై కాంతి యొక్క బలమైన పేలుడు పేలింది. టవర్ నుండి స్నో వైట్ కనిపించింది. స్నో వైట్, ఓహ్, రివర్స్ మంత్రం పనిచేసింది. రపంజల్, నేను రక్షింపబడ్డాను, ధన్యవాదాలు. మనం వెళ్ళాలి స్నో వైట్, కోటలో ప్రతి ఒక్కరూ మీ గురించి ఆందోళన చెందుతున్నారు. స్నో వైట్ మరియు రపంజల్ వెంటనే కోటలోని పుట్టినరోజు పార్టీకి తిరిగి వచ్చారు. 7 డ్వార్ఫులు మరియు అతిథులు తమ స్నో వైట్ ని మళ్లీ సురక్షితంగా చూసినందుకు సంతోషించారు, అది కూడా సరైన సైజులో. నిజానికి నేను మీకు ఒక నెక్లెస్ ని మాత్రమే బహుమతిగా ఇవ్వాలనుకున్నా, నాకు ఇందులో ఏముందనేది అసలు తెలీదు. నువ్వు నా జీవితాన్ని కాపాడావు, ఇది నువ్వు నాకు ఇచ్చిన అత్యుత్తమ బహుమతి రపంజల్. స్నో వైట్ మరియు రపంజల్ వేర్వేరు దేశాల యువరాణులు అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటున్నారు, ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకుంటున్నారు. ఎందుకంటే స్నేహం, ప్రేమ ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి. మంత్రగత్తె కెమెలా మరోవైపు ఆమె స్నో వైట్ను అపహరించినట్లుగా తెలుసుకున్నప్పుడు చాలా కోపంగా ఉంది. రపంజల్ని కాదు, నేను నమ్మలేకపోతున్నాను, నా ప్లాన్ తలకిందలైపోయింది. నాకు బంగారు అందగత్తె కావాలి, నేను తప్పుడు వ్యక్తిని పట్టుకున్నాను. నాకు బంగారు జుట్టు కావాలి భూమీ, స్నో వైట్ కాదు. ద గూస్ గర్ల్. ఒకప్పుడు ఒక రాణి మరియు ఒక కుమార్తె దేశంలోని అత్యంత అందమైన కోటలో కలిసి నివసించేవారు. యువరాణికి ఆమె చాలా ఇష్టమైన ఒక ఫెయిరీ ఉండేది. ఆ ఫెయిరీ ఆమెను ఎల్లప్పుడూ రక్షించేది. ఒకరోజు యువరాణికి వివాహ వయసు వచ్చినప్పుడు ఆమె వేరే దేశపు యువరాజును కలవాలని నిర్ణయించుకుంది. రాణి తన కుమార్తెకు తనతో వెళ్ళడానికి ఆభరణాలని పెట్టని ఇచ్చింది. దారిలో మిమ్మల్ని యువరాణి అని ఎవరైనా గుర్తిస్తే, నా బంగారు తల్లి, నీకు ఏదైనా చెడు జరగచ్చు, కాబట్టి నీతో సైనికుడిని కాకుండా నా సహాయకుడిని కూడా ఉంటాడు తోడుగా. మంచి ఫెయిరీ వద్ద యువరాణికి బహుమతిగా చాలా ఉన్నాయి. ఆమెకు ఫలాదాని మాట్లాడే గుర్రాన్ని కూడా ఇచ్చింది. నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నా యువరాణి.
నా యువరాణి, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది మరొకటి ఉంది. ఫెయిరీ యువరాణికి రుమాలు ఇచ్చింది. ఇది ఒక మాయా రుమాలు. నా యువరాణి, దీన్ని ఎల్లప్పుడూ నీ వద్దే ఉంచుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. యువరాణి వీడ్కోలు చెప్పి ఫలాదాపైకి వచ్చింది. ఆమె సహాయకుడు గాడిదపైన ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత యువరాణి అటవీ మార్గంలో నడుస్తూ అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవాలని ఆగింది. ఓ, నాకు చాలా దాహంగా ఉంది. నా దగ్గర నీరు ఉంది కదా, దయచేసి నాకు కొంచెం ఇవ్వా. సహాయకురాలు ఆ నీటిని తాగేసింది. క్షమించండి యువరాణి, నాకు కూడా చాలా దాహం వేసింది కాబట్టి నేను ఆ నీళ్లు తాగేశాను. మీరు వెళ్ళి ఎత్తుక్కోండి, నేను మీకు సేవకురాలిని కాదు. సేవకురాలు గౌరవం ఇవ్వకపోవడంతో యువరాణి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు, ముందుకు కొనసాగింది. కొంత దూరం గడిచిన తర్వాత యువరాణి మళ్ళీ ఆగింది. సహాయకురాల, దయచేసి ఆ ఫౌంటర్ నుండి నాకు కొంచెం నీరివ్వగలవా? క్షమించండి యువరాణి, నేను మీకు పని మనిషిని కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు గుర్రం దిగి మీరే తెచ్చుకోండి నీటిని. యువరాణి మరియు ఫలాదా కూడా ఒకరినొకరు చూసుకున్నారు. మీకు తెలుసా, నేను ఈ అసిస్టెంట్ గర్ల్ గురించి రెండో ఆలోచన కలిగి ఉన్నా. మీరు ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. యువరాణి తన గుర్రం దిగింది. ఆమె దిగి తన అరచేత్తో కొంచెం నీరు తాగింది. ఆమె జేబులో ఉన్న మ్యాజిక్ రుమాలు అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభించింది. నా యువరాణి, కాస్త జాగ్రత్తగా ఉండండి, ఈ సహాయకురాలు ప్రమాదకరమైనది. కానీ యువరాణి త్రాగడానికి వంగినప్పుడు ఆమె మాయా రుమాలు నీటిలో పడిపోయింది. అయ్యయ్యో, నీటిలో మాయా రుమాలు పడిపోవడం చూసి సహాయకురాలు తన అవకాశాన్ని చూసుకుంది. మీ వద్ద ఇంకెటువంటి శక్తి లేదు. ఇప్పటి నుండి నేను అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు యువరాణి బట్టలు తీసి నాకు ఇవ్వండి. ఇక నా ఈ పిచ్చి బట్టలు నువ్వేసుకో. ఎవరికైనా మీరు ఈ విషయం చెబితే నేను జైల్లో పడేయిస్తాను. సహాయకురాలు యువరాణి దుస్తులను మాత్రమే ధరించలేదు, ఆమె తన గుర్రం ఫలూదాపై కూడా ఎక్కి కూర్చుంది. ఇక ముందుకు సాగడం ప్రారంభించింది. అసలైన యువరాణి మాత్రం గాడిదపై ఎక్కి మెల్లగా ఆమెను అనుసరించింది. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ యువరాజ భవనానికి చేరుకున్నారు. యువరాజు వారిని స్వాగతించినప్పుడు సహాయకురాలే యువరాణిగా భావించి ఆమెను లోపలికి ఆహ్వానించాడు. సేవకురాల్ని కూడా గమనించాడు. సరే యువరాజా, ఆమె కేవలం సేవకురాలు మాత్రమే. ఆమె మనతో పాటు ప్యాలెస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చి సేవకురాలిగా ఆమె స్థానాన్ని ఆమెకి గుర్తు చేయండి చాలు. అలాగే యువరాజు చేశాడు. ఆమెను పెద్ద బాతుల కీపర్గా ఉంచి కోన్రాడ్ అనే అబ్బాయికి పరిచయం చేశాడు. కాన్రాడ్కి సహాయం చేయడం ద్వారా మీరు కూడా గూ షెఫర్డ్ కావచ్చు. నా యువరాజా, మీకోసం మరొక అభ్యర్థన ఉంది. మీరు క్రోధ స్వభావం గల గుర్రాన్ని కట్టివేయగలరా? అది ఇంకా మంచిది. అతన్ని గొలుసులతో టాక్ చెయ్యండి. దాదాపు నన్ను ఇక్కడికి వచ్చే మార్గంలో పడవేయబోయింది. యువరాజ సహాయకుడిని పిలిచి గుర్రాన్ని బార్న్లో బంధించమని ఆదేశించాడు. సహాయకుర్రాలు ఆమె మోసం రహస్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువరాజును మోసం చేసింది. నిజమైన యువరాణి తన గుర్రం ఫలాదాన్ బంధించబడిందని విచారంగా ఉంది. ఆమె ఏడ్చింది. ఆమె వెంటనే అతన్ని చూడ్డానికి గుర్రాల శాలకు వెళ్ళింది. ఫలాదా గొలుసులతో అక్కడ కట్టివేయబడి ఉంది. అయ్యయ్యో ఫలాదా, నిన్ను ఏం చేశారు వీళ్ళు? మీ తల్లి మహారాణికి జరిగిన దాని గురించి వింటే ఆమె చాలా కలత చెందుతుంది నా యువరాణి. యువరాణి తన గుర్రం ఫలాదాను విడిచిపెట్టి కోన్రాడ్తో కలిసి గడ్డి మైదానంలో పెద్ద బాతులు మేపడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాయిపై కూర్చుంది. తన అందమైన జుట్టును పట్టుకున్న బంగారు జుట్టు క్లిప్పును విప్పింది. ఈ మెరిసే హెయిర్ క్లిప్లను చూసిన కోన్రాడ్ వెంటనే యువరాణి జుట్టు వద్దకు వచ్చి వాటిని తీసుకోవాలనుకున్నాడు.
గోల్డెన్ హెయిర్ క్లిప్స్, నాకు ఆ బంగారు జుట్టు క్లిప్లు కావాలి. ఆహా, నా జుట్టును వదిలిపెట్టు. గట్టిగా వీచి విరిగాలి, వేగంగా వీచు, నేరుగా వీచు. కొన్నాడు యొక్క టోపీని కింద పడవి. అదే సమయంలో అటువంటి పిచ్చి గాలి వీచింది. కొన్నాడు యొక్క టోపీ అతని తలపై నుండి ఎగిరిపోయింది. పర్వతాలపైకి ఎగురుతున్న టోపీని వెంబడించిన తర్వాత కొన్నాడు చివరకు అతని టోపీని పట్టుకున్నాడు. తన జుట్టును తిరిగి కట్టివేసిన యువరాణి తన బంగారు క్లిప్లను వాటి మధ్య దాచిపెట్టింది. సూర్యాస్తమయం వరకు పెద్ద బాతుల్ని కలిసి మేపిన తర్వాత కొన్నాడు మరియు యువరాణి చివరికి ప్యాలెస్కు తిరిగి వచ్చారు. కొన్నాడు వెంటనే రాజు ముందు నిలబడ్డాడు. నేను ఆ అపరిచితుడితో పని చేయకూడదనుకుంటున్నాను. అదెందుకు కాన్రాడ్? ఆమె పిచ్చిది. ఆమె తన గుర్రంతో మాట్లాడుతోంది, నా టోపీని ఊదుతూ నన్ను ఎగతాళి చేస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత రాజు మనసులో సందేహాలు వచ్చాయి. మరుసటి రోజు రాజు రహస్యంగా యువరాణిని అనుసరించాడు. యువరాణి మొదట గుర్రంశాలకు వెళ్లి అక్కడ గొరుసులతో కట్టివన్న గుర్రం ఫలాదాతో మళ్లీ మాట్లాడింది. గుర్రం మాట్లాడడం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు అతను గడ్డి మైదానానికి వెళ్ళాడు. అక్కడ కొన్నాడు మరియు యువరాణి పెద్ద బాతులను మేపుతున్నారు. అతను పొద వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి జుట్టులో బంగారు జుట్టు క్లిప్పులను గమనించాడు. గట్టిగా వీచు పిచ్చిగాలి, గట్టిగా వీచు. కొన్నాడు యొక్క టోపీని తీసుకుని ఎగరేసేయి. యువరాణి ఈ మాటలు విన్న తర్వాత గాలి తీవ్రంగా వీచడం ప్రారంభించింది. టోపీ మళ్ళీ ఎగిరిపోయింది. కొన్రాడ్ తన టోపీని పర్వతాల వద్దకు పరిగెత్తాడు. ఇంతలో యువరాణి తన బంగారు జుట్టు క్లిప్పులను మళ్ళీ తన జుట్టులో దాచుకుంది. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రహస్యంగా వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం రాజు యువరాణిని ఆమె సమక్షంలో పిలిచాడు. ఆమె మాట్లాడే గుర్రం ఫలాదా, బంగారు జుట్టు క్లిప్పులు, అడవి గాలి గురించి అతను అడిగాడు. ఆ సమయంలో యువరాణి ఏడవడం ప్రారంభించింది. నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా, అలా చేస్తే నేను జైలుకు వెళ్తాను. నిజం చెప్పడానికి భయపడకండి అమ్మాయి, చెప్పేసేయ్ నాకు. యువరాణి మొదటి నుండి ప్రారంభించి ప్రతి విషయాన్ని రాజుకు వివరంగా చెప్పింది. దారిలో తనకు ఎదురైన సమస్యలన్నిటి గురించి. నువ్వే అసలైన యువరాణివి, చింతించకు, నీకెలాంటి హాని జరగదు. వెళ్ళు, వెళ్ళి యువరాణిలా తయారవ్వు. రాజు వెంటనే తన కొడుకు యువరాజును పిలిచి అతనికి ప్రతిదీ వివరంగా చెప్పాడు. అదే సాయంత్రం నకిలీ యువరాణికి ఏమీ చెప్పకుండా యువరాజు ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశాడు. యువరాజుకు ఒకవైపు నిజమైన యువరాణి, మరొక వైపు నకిలీ యువరాణి కూర్చుని ఉన్నారు. నిజమైన యువరాణి అందం అబ్బురపరిచింది, కానీ నకిలీ యువరాణి ఆమెను గుర్తించలేదు. ఈ అమ్మాయి ఎవరు? ఈమె విందులో ఏం చేస్తోంది? ఆమెకు ఆ మెరిసే ఆభరణాలు, అందమైన దుస్తులు ఎక్కడ దొరికాయి? ప్యాలెస్ లో ఉన్న ప్రభువులందరికీ మీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. ఇప్పుడు నా మాట వినండి. రాజు యువరాణికి ఏం జరిగిందో అది మరొక కథలాగా చెప్పడం ప్రారంభించాడు. చివరకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలని అందరినీ అడిగాడు. ఆ అబద్ధాలకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహారాజా. ఆమె పాదాలకు బంధించి శాశ్వతంగా బంధించాలి. నిజమా అదేలా? అయితే ఈ కథలో అబద్ధాలు చెప్పేది మీరే. నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. సైనికులారా, ఇప్పుడు ఈ అబద్ధాల కోరును నా దగ్గర నుండి తీసివేయండి. అబద్ధం చెప్పి యువరాణి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆ సహాయకురాలికి శిక్ష విధించబడింది.
అదే రోజు రాత్రి యువరాజు అసలైన యువరాణికి వివాహం చేసుకోవడానికి అడిగాడు. అప్పుడు యువరాణి మరియు యువరాజు గుర్రాల సార్ వద్దకు వెళ్లి మాట్లాడే గుర్రం ఫలాదాన్ని రక్షించారు. చివరకు నిజం బయటపడింది నా యువరాణి. మీ రాజమాత ఈ క్షణం చూస్తే ఆమె ఆనందంతో ఏడుస్తుంది. యువరాణి మరియు యువరాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. యువరాణికి మంచి హృదయం గల ఫేరీ ఎల్లప్పుడూ వారు తోడుగా ఉంది. ఎప్పటికీ అన్ని చెడుల నుండి వారిని కాపాడుతుంది.